Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. NTR గారి 98వ జన్మదినం ఈరోజు. దేశమే కాదు ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళంతా కూడా ఈ జన్మదినాన్ని చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎప్పటికీ కూడా తరుగులేని కీర్తి NTR గారు. ఆ చంద్ర తారార్కం ఎంతవరకు సూర్యచంద్రులు ఉంటారో అంతవరకు NTR గారి కీర్తి ఉంటూనే ఉంటుంది. మహానుభావుడు, కొంతమందే పుడతారు అలాగా కీర్తితో. ఆ కీర్తిని శాశ్వతం చేసుకున్నటువంటి మహానుభావుడు NTR గారు. ఆయన భార్యను అవటం నా అదృష్టం నిజంగా కూడా. అందుకే ప్రతి సంవత్సరం కూడా NTR గారి జన్మదిన సందర్భంగా నేను జాతీయ అవార్డును ఇస్తూ వస్తున్నాను. కానీ కరోనా కారణంగా పోయిన సంవత్సరం ఈ సంవత్సరం జాతీయ అవార్డును ఇవ్వలేకపోయాము. అయినా ఈ సంవత్సరం వాడరేవు చిన్నవీరభద్రుడి గారు, స్కూల్స్ కమిషనరు, ఆయనకి NTR గారి సాహితీ అవార్డు పేరుతో రేపు ఉదయం నాగార్జున యూనివర్సిటీలో కార్యక్రమం, మరి మినిస్టర్ ఆదిమూలపు సురేష్ గారి చేతుల మీదుగా NTR అవార్డు ఆయనకి ఇవ్వటం జరుగుతుంది. సాహిత్యంలో చాలా దిట్ట గొప్పవాడైనటువంటి మరి వాడరేవు చిన్నవీరభద్రుడి గారికి NTR గారి అవార్డు ఇవ్వటాన్ని నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చల్లగా ఉంది. ఈరోజు NTR గారు ఏదైతే కలలు కన్నారో, పేద ప్రజలకి ఈ సంక్షేమ పథకాలు అందాలని ఆయన కోరుకున్నారో, అటువంటి రామరాజ్య స్థాపన కోసం ఆయన నిర్విరామంగా కృషి చేశారో, అటువంటి రామరాజ్యం అటువంటి పేద వర్గాలకు ఫలాలు అందేటువంటి దిశగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది. నిజంగానే NTR గారు కలలు కన్నటువంటి ఆశయాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు. ఆ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ బలహీన బడుగు వర్గాలు కూడా ఆకలితో ఉండకూడదు. అలాగే విద్యారంగంలో వైద్యంలో ఎవరూ కూడా బాధపడకూడదు అని పేదవాళ్ళందరినీ కూడా ఆరోగ్యశ్రీ పథకం క్రింద తీసుకొచ్చి గారు మంచి పరిపాలన అక్కడ అందిస్తూ ఉన్నారు. అందువల్ల నా భర్త NTR రామారావు గారు, ఆయన ఆత్మ చాలా శాంతి ఇస్తూ ఉంది. ఆయన కోరుకున్నటువంటి ఇది కావాలి, వీకర్ సెక్షన్స్ అంటే ఏ బడుగు బలహీన వర్గాలు మరి వాళ్ళకి ఎవరు ఆదుకోలేనటువంటి పరిస్థితుల్లో నిస్సహాయంగా మిగిలిపోతున్నారో, అటువంటి నిస్సహాయమైనటువంటి ప్రజలకు అండగా ప్రభుత్వం ఉండాలి అనేటువంటి ఒక సిద్ధాంతం విధానం కలిగి ఆయన ఆచరణలో చూపించారు NTR గారు. ఆ మహానుభావుడు అమలు జరిపిన 2 రూపాయల కిలో బియ్యం పథకం ప్రపంచవ్యాప్తంగా అది పేరు తీసుకొచ్చింది. అదేవిధంగా ఈ పక్కా ఇళ్ల పథకం కానీ, అనేక పథకాలు రైతులకు చేసినటువంటి మేలు కానీ, మళ్ళీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అటువంటి సంక్షేమ పథకాలు రైతులకి, పేద వర్గాలకి, అన్ని వర్గాలకి న్యాయం జరుగుతుంది. నాడు నేడు ఒకటేమిటి, ఎన్ని పథకాలు మరి దాదాపు మాట ఇచ్చిన ప్రకారంగా 96% జగన్మోహన్ రెడ్డి గారు వాటిని ఇంప్లిమెంట్ చేశారు, చేస్తున్నారు.